మిథున రాశి ధర్మపదం ప్రేక్షకులకు నమస్కారం మనం రాసులు రాసులకు సంబంధించిన వాస్తు విషయాలలో ఏ ఏ సింహద్వారాలు ఏ ఏ నక్షత్రాలు వాళ్ళకి నప్పుతాయి అన్నది తెలుసుకుందాం మిథున రాశి వారికి మిథున రాశిలో ఉండే నక్షత్రాలు ఏమిటి మృగిశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఇందులో ఎవరెవరు కుజుడు రాహువు గురుడు ముగ్గురు కలిసి ఉన్నారు అయితే మిథున అధిపతి ఎవరు బుధుడవ్య ఈ బుధుడు దగ్గర నుంచి మనం నాలుగో స్థానం మళ్ళీ బుధుడే కన్యారాశి అంటే మీకు ఉత్తరం చాలా బాగా నప్పుతుంది మరి భాగ్యాధిపతి ఎవరు కుంభరాశి అయినటువంటి శని పడమరు కూడా నప్పుతుంది అలాగే తృతీయాధిపతి అయినటువంటి సింహరాశి రవి మీకు పరాక్రమ స్థానంలో ఉంటారు కాబట్టి కొన్ని పనులు చేసేటప్పుడు చాలా స్ట్రాంగ్గా దూకుడుగా ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి మరి తూర్పు సింహద్వారం కూడా నప్పుతుందా అంటే అది రవి పొజిషన్ ఎలా ఉందో శత్రుస్థానంలో ఉందా రోగస్థానంలో ఉందా రుణస్థానంలో ఉన్నాడా లేదా ఇతరత్ర ఎవరితైనా ఇబ్బందుల వల్ల ఉన్నాడో తెలుసుకుని తూర్పు స్థానానికి అనేది మీరు వెళ్ళాలి కానీ మిథున రాశి వారికి ప్రధానంగా నప్పేది ఉత్తరం పడమరా ఈ రెండు స్థానాలని కూడా మీకు మంచి డెవలప్మెంట్లు ఇస్తాయి జనాకర్షణ ధనాకర్షణ కూడా ఉత్తరానికి చాలా బాగుంటుంది పుత్ర పౌత్రాభివృద్ధి ఉంటుంది కాబట్టి మిథున రాశి వారికి స్థానం కన్యా రాశి కాబట్టి అక్కడి నుంచి భాగ్యస్థానం కుంభరాశి కాబట్టి మీరు ఉత్తర పడమర స్థానాలు మీరు ఎంచుకోవచ్చు రేపటి భాగంలో కర్కాటక రాశి వాస్తురీత్యా పెట్టుకునే సింహద్వారాల గురించి తెలుసుకుందాం అంతవరకు స్వస్తి